हाई हेलो एवरीवन अंदर की नमस्कार वेलकम टू उषास मनवी नेनु मी उषा अंकल नेनु चेप्पे मेजरमेंट्स लो मीरु कारपूस चेसी पिल्ललकु पेट्टारंटे एंतो टेस्ट गा उंटुंदंडी वाळ्ळु चाला बागा इष्टपड़तारु। दीनि कोसम रेंडु स्पून्ल वामु अलागे ओक स्पून जीलकर्र तीसुकोनी कोद्दिगा क्रश चेसुकोनी पक्कन पेट्टुकोवाली। इप्पुडु ओक गिन्ने तीसुकोनी दानिलो ओक कप बिय्यं पिंडि वेसुकुन्नानु, ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి, అలాగే మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వాము జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి, ఒక చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడ salt కూడా వేసుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। మీకు కావాలంటే దీనిలో కారం కూడా వేసుకోవచ్చుండి, కాకపోతే మనం ఈ రోజు పిల్లల కోసం తయారు చేస్తున్నాం కాబట్టి నేను కారం అనేది వేయడలేదు। దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తంలో ఒకేసారి మనం వాటర్ అనేది పోసుకోకూడదండి, కొద్ది కొద్దిగా పిండిలో వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఏ చుట్ట కా చుట్ట కొద్దిగా వాటర్ పోసి పిండిని కలుపుకొని కార్పూస అనేది చేసుకోవాలి। మనం ముందుగానే వాటర్ అనేది వేసేసుకొని పిండి కలిపేసుకున్నామంటే మనకు కార్పూస అనేది సరిగ్గా రాదు, అలాగే పిండి కూడా మనకు ఎండిపోయినట్లుగా అవుతుందండి। అందువల్ల మనం ఏ చుట్ట కార్పూస వేసుకునేటప్పుడు ఆ చుట్టకి సరిపడా పిండి అనేది కలుపుకోవాలి। ఈ విధంగా కార్పూస గొట్టంలో వేసేసుకొని దీనికి పైన క్యాప్ అనేది పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా పిండి దానిలో వేసి చూసుకుందామండి। మనం వేసిన పిండి అనేది పైకి వచ్చేసింది కదా, అంటే మనకు ఆయిల్ అనేది బాగా కాగింది। ఆయిల్ అనేది బాగా కాగాలండి, బాగా కాగినప్పుడే మనకు కార్పూస అనేది త్వరగా రెడీ అయిపోతుంది। ఈ కార్పూస చేసుకోవడానికి ఎక్కువ టైం అనేది అసలు పట్టదండి, మనం సన్నటి కార్పూస తయారు చేసుకుంటాం కాబట్టి మనకు త్వరగానే వేగిపోతుంది। ఈ విధంగా ఒక రౌండ్ అంతా వేసేసుకొని అది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ కి తిప్పి ఈ కార్పూస చుట్టను కాల్చుకోవాలి। మనకు కార్పూస అనేది సరిగ్గా వేగింది అని తెలియడానికి మనకు ఆయిల్ అనేది బుడగలు రావడం ఆగిపోతుందండి, అంటే మనకు ఈ కార్పూస అనేది చక్కగా వేగిపోయింది ఒక సైడ్ అని అర్థము। వెంటనే మరొక సైడ్ తిప్పుకొని ఈ విధంగా అంతా కాల్చుకోవాలి। పిండినంతటిని కూడా ఇదే విధంగా మనం కార్పూస చుట్టలను తయారు చేసుకోవాలి। చూశారు కదా మనకు వేడివేడి చక్కటి క్రిస్పీ కార్పూస అనేది రెడీ అయిపోయింది। ఇది మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోదండి, చక్కగా ఒక డబ్ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని పిల్లలకు చక్కగా పెట్టుకోవచ్చు। ఈ కార్పూస రెసిపీని పిల్లలు నిజంగా చాలా బాగా ఇష్టపడతారండి, అంత టేస్టీగా ఉంటుంది। 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా చక్కగా ఎంతో ఇష్టపడి ఈ కార్పూస రెసిపీని తింటారు। మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।